హాయ్ ఫ్రెండ్స్, మనకి వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కొన్నప్పుడు ఇలాంటి కాటన్స్ వస్తూ ఉంటాయి కదా, ఇవి మనం బయట పడేస్తూ ఉంటాం. కానీ ఇది పడేయకుండా ఈరోజు మా పాప కోసం ఒక టెంట్ని తయారు చేద్దాం అనుకుంటున్నాను. అదేంటి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను, చూడండి.
చూసారు కదా మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇలా ప్లే హౌస్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను జస్ట్ కాటన్ యూజ్ చేశాను. ఇది మీరు ప్రీవియస్గా చూసారు కదా బర్త్డే పార్టీకి నేను డెకరేట్ చేసిన క్లాత్స్ అండి. ఇదంతా నేను నార్మల్గా ఉన్న బొమ్మలే, ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్ ఇలా యూజ్ చేసి ఇలా డెకరేట్ చేశాను. ఇక్కడ మొన్న నేను ప్రిపేర్ చేసిన లైటింగ్సే ఇక్కడ పెట్టాను. చాలా సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే ప్లే హౌస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లో వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.